ఓకే స్టూడెంట్స్ ఇప్పుడు పాదోత్సాసనం వేయండి సార్ గుమ్మల్లో గుమ్మలు హాయ్ హలో మీరా ఏంటి ఇలా వచ్చారు బ్యూటీ సెంటర్కి వెళ్ళవచ్చిన వాళ్ళు దాదాపు యోగా సెంటర్కి వచ్చినట్లున్నారు కాదు యోగా చేసి బ్యూటీ పెంచుకుందామని వచ్చాం మీరు యోగా నేర్చుకుంటారా ఏ మీరు బ్యూటీస్కి నేర్పరా ఎందుకు నేర్పరు మీకైతే నేనే నేర్పుతాను చెప్పండి ఫీజ్ ఎంత లేడీస్కి ఏమైనా డిస్కౌంట్ ఉందా డిస్కౌంట్ ఇవ్వడానికి ఇదేం లేడీస్ సంపరం కాదు మీరు బయలుదేరచ్చు కావాలనుకుని వచ్చిన వాళ్ళని ఇలా కాదంటున్నారంటే మనసులో ఏదో బ్యాడ్ ఫీలింగ్ ఉండే ఉంటుంది పదండి ఆగండి ఏయ్ వాళ్ళకి అప్లికేషన్ చూ ఓకే సార్ ప్రేమంటే మాటలు కాదురా ఒట్టి మాటలే ఒక అమ్మాయిని కలుసుకున్నప్పటి నుంచి క్రికెట్ కామెంటరీ లాగా అదే పనిగా మాట్లాడుతూనే ఉండాలరా అదో పెద్ద టాలెంట్ తా అంటూ తుల్లి పడుతూ వీరేం చెప్తాడ్రా ఏంటి అందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఆ జోక్ ఏదో మాకు చెప్తే మేము ఎంజాయ్ చేస్తాం సార్ మన సంతోష్ గారి లవ్ స్టోరీ వింటే మీరు కూడా నవ్వుతారు సార్ ఏ అంత కామెడీయా కాదు సార్ అదో పెద్ద ట్రాజెడీ ఏ సంతోష్ ఏమైంది వీడు శారద అనే ఓ మ్యూజిక్ మాస్టర్ కూతురు లవ్ చేస్తున్నాడు సార్ వీడికేమో సరిగ్గా మాట్లాడడమే చేత కాదు ఆ అమ్మాయికి ఏమో పాటలు సంగీతం అంటే ప్రాణం ఇక ఆ అమ్మాయి తండ్రి అయితే శంకరాభరణం శంకర శాస్త్రిలా ఫీల్ అవుతుంటాడు లేదు ఆవేశం వచ్చింది శృతి తప్పిందా నాన్న నీ మతి తప్పింది సాగరం అంత స్వచ్ఛమైన సంగీతాన్ని తుచ్ఛమైన నీ గానంతో తుప్పు పట్టిస్తున్నావు నువ్వు పాడుతున్న ఆ రాగం ఏమిటి హిందోళం మూర్ఖురాల స్వరాలకు జ్వరాలు వచ్చేట్టు పాటమే కాకుండా తప్పును కప్పిపుచ్చుకుంటావా పాశ్చాత్యురాల పాడడం ఎలాగూ రాదు కనీసం తిట్టడం కూడా రాకపోతే ఎలా నాన్న ప్రాచ్యాచురాల కాదు అప్రాచురాల షట్ అప్ ఈ మ్యూజిక్ భాషకే భాష నేర్పుతున్నావా అన్నమయ్య సంకీర్తనల్లో అప్పు తచ్చులు పట్టుకున్న వాణ్ణి సరిగమల్ని స్కాచ్లో తాగి పద్యాల్ని పాయసంలో నాకిన వాణ్ణి పల్లెటూళ్ళలో పందిళ్ళెక్కి కచేరీలు చేసిన వాణ్ణి నాకే దగ్గులు దగ్గులు నేర్పుతున్నావా మరంత ఫ్లాష్ బ్యాక్ ఉన్న మిమ్మల్ని సంగీత కచేరీలకు ఎందుకు పిలవడం లేదు ఈ రోజుల్లో గాజువాక పిల్లని గంతులేసేవాళ్లే గాని ఈ గానరాజు గానాన్ని ఆలపించేవాడు లేదు ఆ రోజుల్లో రీమాసేను పాడిందంటే అమృతం వర్షంలా కురిసేది అబ్బా రీమాసేన్ కాదు నాన్న తాన్సేన్ ఏ సేన్ అన్నది కాదమ్మా ముఖ్యం వర్షం కురిసిందా లేదా అన్నది పాయింట్ నేను త్రికరణ శుద్ధిగా సంగీతాన్ని ఆలపించానంటే రోగాలు సైతం నయమైపోతాయమ్మా ఎక్కడికి రా మూర్ఖ బాలుడా మా ఎదురింటి అంకుల్ కి మోచ రోగం ఉందంట నేను తీసుకొస్తాను మీ రాగంతో నయం చేయండి కూర్చో సంగీతాన్ని విను సంగీతం అంటే కామెడీ అయిపోయింది సంగీతాన్ని ఎలా పాడాలి ఎలా చెయ్యాలి ఈ కామెడీలే వద్దు ధూర్తులారా మరచెంబు నీళ్లతో గొంతు సవరించుకుని నేను రాగాలాపన చేశానంటే మట్టి పొంగాలి ఆకాశం కుంగాలి ప్రకృతి పిచ్చిది పిచ్చిదైపోవాలి దిక్కులు దివాళా తీయాలి శృంఖలు నా సంగీత పరిజ్ఞానాన్ని తట్టుకోలేక ఎండు చెమల్లా పరిగెత్తారు అమ్మా శారద వీడు లవ్ చేయడం తప్పగా సార్ కానీ ఒక నత్తమ్మాయిని లవ్ చేసుంటే కాంబినేషన్ సూపర్ గా ఉండేది సార్ నవ్వింకోవాలి సంతోషం